దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన విధంగా ఏపీలో 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పరంగా కొన్ని రాజకీయ అరాచక శక్తులు అడ్డుకున్నారని, త్వరలో వాటిని అధిగమించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తామని ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపై వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళలు ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మహిళలు తమ సొంత కళ్లపై నిలబడే రీతిలో జగన్ సరికొత్త పథకాలు అమల్లోకి తీసుకురావడం మాత్రమే కాకుండా కుటుంబంలో చదువుకునే పిల్లల చదువు బాధ్యతలను మహిళలపై ఉండే విధంగా అమ్మ ఒడి అంటూ ఆర్థికంగా వారికి అండగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక ముందడుగు వేసి దేశంలో మరే నాయకుడు చేయని విధంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళల పేరిట ఇళ్ల పట్టాల కార్యక్రమం జగన్ చేయడంతో ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ క్రమంలో జగన్ చేపట్టిన కార్యక్రమంపై ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తి మాట్లాడుతూ, జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించడానికి దోహదపడుతున్నాయని కొనియాడారు. అంత మాత్రమే కాక తాజాగా మహిళల పేరు మీద ఎంత పెద్ద ఎత్తున చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం దేశం మొత్తం గర్వించదగ్గ విషయమని కూడా కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు సుధామూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక మహిళగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని జగన్ కి శుభాకాంక్షలు అంటూ కొనియాడారు. ఇక ఇదే తరుణంలో కరణం మల్లేశ్వరి, పిటి ఉష కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమంపై స్పందిస్తూ వైఎస్ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఏది ఏమైనా ఏపీలో ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దనేది అక్కడి సీఎం జగన్ ప్రధాన టార్గెట్. ఇందుకు గాను ఏపీ సర్కార్ 30 లక్షల ఇళ్ల నిర్మిస్తోంది. ఈ మేరకు క్రిస్మస్ రోజున ఇళ్ల పాత్రలు కూడా పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణం కూడా నిన్నటి రోజునే ప్రారంభిస్తామని ప్రకటనలు చేసింది. కానీ ఎక్కడ ప్రారంభించినా దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక ఆఫర్ ఇచ్చింది. 3 ఆప్షన్స్ ఇచ్చి ఎంచుకోమని కోరింది. అందులో మొదటి 2 లబ్ధిదారులకు డబ్బులు ఇస్తే కట్టుకునేది, 3వది ప్రభుత్వమే నిర్మించుకునేలా ఆప్షన్ ఉంది. మొదటి 2 ఆప్షన్లలో ప్రభుత్వం ఇచ్చే మొత్తం సొమ్ము 180,000 రూపాయలు మాత్రమే. వాటితో బెడ్రూమ్, కిచెన్, హాల్, వరండా ఉన్న స్లాబ్ ఇల్లు ఎలా వస్తుందనేది చాలా మందికి మిస్టరీగా మారింది. కానీ ప్రభుత్వం మాత్రం మోడల్ హౌస్ కట్టి చూపించింది, ప్రదర్శనకు కూడా పెట్టింది. దానికి 180,000 మాత్రమే ఖర్చయిందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే అంత మాత్రమే లబ్ధిదారులకు ఇస్తామంటోంది. అయితే వాస్తవంగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే అది కూడా ప్రభుత్వం చెప్పిన ప్రమాణాల్లో కట్టుకోవాలంటే 7-8 లక్షలు అవుతుందనేది వాస్తవం. 340 చదరపు అడుగుల ఇల్లు కట్టడానికి తాపి మేస్త్రీలే 70,000 వసూలు చేస్తారని, ఇక సెంట్రింగ్ సహా ఇతర పనులన్నింటికి కూడా ఎక్స్ట్రా అవుతాయని గుర్తిస్తున్నారు. మెటీరియల్స్ సంగతి చెప్పాల్సిన పని లేదు. 3 నెలల కాలంలో 20% వరకు పెరిగాయి. ప్రభుత్వం డబ్బులు ఇస్తే లబ్ధిదారులకు సగం కట్టుకుని పూర్తి చేసే దారి లేక ఆపేస్తారు. అదే ప్రభుత్వం నిర్మిస్తే సమస్య లేకుండా ఉంటుందంటున్నారు. లబ్ధిదారులకు డబ్బులు ఇస్తామని చెప్పడం కన్నా ప్రభుత్వం నిర్మిస్తేనే జగన్ చెప్పినట్లు ఇళ్లు మాత్రమే కాదు, ఊళ్లను కూడా శరవేగంగా నిర్మించడానికి అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఈ చారిత్రాత్మక నిర్ణయం కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా అభినందించాలి.